భూపాలపల్లి జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. పార్టీ నేతలు తమ బలాన్ని నిరూపించుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ మరోసారి గంద్ర వెంకటరమణారెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు అందే విధంగా చూస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగారం అవ్వనుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ అయితే డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఇప్పటికే ఇటు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో అయితే నియోజకవర్గాల్లో అయితే సందడి నెలకొంది. అయితే సీఎం కేసీఆర్ అయితే ఒక అడుగు ముందుకేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఎమ్మెల్యేలు అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక జనగం జిల్లా తప్ప 11 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు అభ్యర్థిని అయితే సీఎం కేసీఆర్ అయితే ప్రకటించారు. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి కూడా మరోసారి అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. అయితే ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణారెడ్డి మనతో ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థితిగతులు భూపాలపల్లి నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి, ఏ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారో తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు, మరోసారి కూడా సీఎం కేసీఆర్ మీ మీద నమ్మకంతో మరొకసారి అవకాశం ఇచ్చారు, ఎలాంటి కార్యక్రమాల ద్వారా మీరు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు? హరికృష్ణ గారు, మీరు చూస్తూ ఉన్నారు, నేను 2009 నుంచి 14 వరకు, మళ్ళీ 18 నుంచి ఈరోజు వరకు 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా, అంతకుముందు ఎమ్మెల్సీగా. మరి ఈ ప్రాంతంలో పుట్టినాం కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి సంక్షేమం ఒక ప్రధానంగా దృష్టి పెట్టి పనిచేస్తున్నాం కాబట్టి, ప్రజల్లో మేము ఉంటున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని ఒకసారి స్వల్ప ఓట్లతో ఓడిపోయినా మళ్ళీ గెలిపించడం జరిగింది. ఈరోజు కూడా భూపాలపల్లి మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు, ఈరోజు ఎట్లా ఉన్నాయి, చాలా మార్పులు జరిగినాయి. ఈరోజు భూపాలపల్లి ఒక జిల్లా స్థాయిగా కేంద్రంగా ఎదిగింది, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు అభివృద్ధి జరిగింది. ఇక్కడ నీటి సమస్య పోయింది, రోడ్లు అభివృద్ధి జరిగినాయి, ఇక్కడ డిగ్రీ కాలేజ్ వచ్చింది, ఇక్కడ బస్ డిపో వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది. ఈరోజు సింగరేణి కార్మికులకు సరిపోయే క్వార్టర్స్ కట్టినాం, పేదలకు 1000 క్వార్టర్స్ 2 బెడ్రూమ్లు కట్టించినాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు, సింగరేణికి సంబంధించిన ల్యాండ్స్ను మరి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగింది, పట్టాలు కాదు రిజిస్ట్రేషన్ చేపించడం. ఈ రకంగా కార్యక్రమాలన్నీ భూపాలపల్లి కేంద్రంగా చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మండలాలు, పక్కనుండే మండలాలను కూడా ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి వ్యవసాయ రంగం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తున్నది, అవసరం ఉన్న దగ్గర చెక్ డ్యాంలు కట్టడం, ఈరోజు దేవాదుల నీళ్లను తీసుకొచ్చి రిజర్వాయర్లు నింపి మరి మోరంచ సలివాగు మీద ద్వారా కూడా లిఫ్ట్ చేసుకోవడానికి రైతులు వాడుకోవడానికి అవకాశం ఇచ్చినాం, లిఫ్ట్ మరి చెక్ డ్యామ్స్ కట్టి నీళ్ళు ఆపి భూగర్భ జలాలు పెంచినాం. ఈ రకంగా ప్రతి విషయంలో ఎక్కడ సబ్స్టేషన్లు ఎక్కడ అవసరమైన సబ్స్టేషన్లు పెట్టినాం, ఎక్కడ స్కూల్స్ కొత్తగా అవసరమైన స్కూల్స్ పెట్టించినాం, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాం, ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా యొక్క అభివృద్ధిని, మేము చేస్తున్న సంక్షేమాన్ని, ఈరోజు కమిట్మెంట్తో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు పనిచేస్తున్న విషయాలను ప్రజలకు ఇప్పటికే గుర్తించాలి కాబట్టి ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో గెలుస్తామనే పూర్తి విశ్వాసం. మన ఊరు మన రమణారెడ్డి అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు, అక్కడ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను కూడా మీ దృష్టికి వస్తున్నాయి, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, అక్కడ అధికారులతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కార దృష్టిగా వెళ్తున్నారా, ఎట్లా ఉంది ప్రజలకు? ఖచ్చితంగా మేము వెళ్ళినప్పుడు కొంత చాలామంది కలుస్తున్నారు, కలిసే దాంట్లో చిన్నగా కొన్ని సమస్యలు ఏంటంటే కొంతమంది ఓల్డ్ ఏజ్ పెన్షన్ రాలేదని, కొంతమందికి ఏమో పెన్షన్స్ వచ్చినాయి కానీ మాకు ఇస్తలేరని, కారణాలు ఏంటంటే వాళ్ళ కొడుకులు ఏదో ఉద్యోగాలు చేస్తున్నారని, దానివల్ల మాకు వస్తలేదని, కొడుకులు ఉంటే మమ్మల్ని చూస్తారా బిడ్డ మాకు కూడా కావాలని, ఇట్లా కొన్ని డిమాండ్స్ మా దృష్టికి వస్తూ ఉన్నాయి. కొన్ని ఏమో చిన్న చిన్న గ్రామాలలో ఉండేటువంటి సమస్యలు, మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు, డ్రింకింగ్ వాటర్ సమస్య పోయింది, మ్యాక్సిమం విలేజ్లో అంతర్గత సీసీ రోడ్లు అయినాయి, డ్రైనేజీలు అయినాయి, పల్లె ప్రకృతి వనాలు అయినాయి, డంపింగ్ యార్డ్స్ అయినాయి, శ్మశాన వాటికలు అయినాయి, ఈరోజు క్రీడా ప్రాంగణాలు అయినాయి. దాదాపు పబ్లిక్లో పోతే మేజర్ ఇష్యూస్ ప్రజలకేం కావాలో అవేమి పెద్దగా చిన్న చిన్న సమస్యలు దృష్టికి వస్తున్నాయి, అవి కూడా వీలైన కాడికి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా తీసుకుంది గృహలక్ష్మి పథకం. గృహలక్ష్మి పథకం సంబంధించి కూడా చాలామంది కూడా ఆహార భద్రత కార్డు రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు, వారికి ఎలాంటి భరోసాను ఇవ్వబోతున్నారు? హరికృష్ణ గారు, రేషన్ కార్డ్స్ కూడా ఒక 2 ఇయర్స్ బ్యాకే అర్హులైన వాళ్ళందరికీ, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎవరైతే తల్లిదండ్రులతో ఉండి పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోయిన వాళ్ళు కొత్త రేషన్ కార్డు కావాలనేది అడుగుతూ ఉన్నారు. మరి గృహలక్ష్మి
కార్యక్రమం కూడా ఈ రోజు నియోజకవర్గంలో అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది మొదటి విడతగా 3000 ఇళ్ళు ఇప్పుడు ఇస్తున్నాం తర్వాత కూడా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ ఉంటది మరి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం కొంచెం చాలా రోజుల తర్వాత ఈ స్కీమ్ వచ్చింది కాబట్టి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది అయినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి ఎవరైతే కట్టుకోవడానికి ముందుకొస్తారో వాళ్ళందరికీ కూడా పార్టీలతో భేదభావాలు లేకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తాం కొద్ది రోజుల కింద కురిసిన భారీ వర్షాల కూడా రైతులకు చాలా తీవ్ర నష్టం జరిగింది వందలాది ఎకరాలలో కూడా ఇటు ఇసుక మెడలు కావచ్చు రాళ్ళు పేరుకుపోయిన పరిస్థితి ఉంది రైతులు కొంత కష్టంలో కూడుకుపోయిన పరిస్థితి ఉంది రైతులను అలాంటి రైతులను ఏ విధంగా గుర్తిస్తారు ఏ విధంగా వారికి న్యాయం చేస్తారు హరికృష్ణ గారు ఇప్పటికే నిజంగా అకాల వర్షాలకు మోరంచ సలివాగు వెంబడి చాలా మంది పంట పొలాలకు ఇసుక మెడలు పెట్టినాయి ఇది చాలా బాధాకరమైన అంశమైన మరి ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఏమంటుందంటే ఒక రైతుకు ఏదో రకంగా సాయం పొందుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం ఏం చెప్తుందంటే ఒక స్కీమ్లో ఒక బెనిఫిట్ అయితే ఇంకొకటి ఇవ్వకూడదు అని ఉంది ఎవరైతే వాగు వెంబడి ఉన్న వాళ్ళ పొలాల్లో కొంత ఇసుక మెడ పెట్టింది అది కూడా వర్షాకాలం వరకు అంత రిపేర్ చేసుకొని వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు మరి ఇప్పటికే తెగిపోయినటువంటి ఇరిగిపోయిన పోల్స్ కూలిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా రిస్టోర్ చేయడం జరిగింది అన్ని రకాలుగా రైతులకు కావాల్సినటువంటి చేస్తూ ఉన్నాం కొంత ఉదాహరణకు మోరంచపల్లిలో నష్టం జరిగితే వాళ్ళకు కొంత ఆర్థిక సహకారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేసినాం ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమంలో గత సంవత్సరం వర్షాలు పడి నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టాన్ని గుడియడం జరిగింది మన రేగొండలు కానీ ఇటు మోరంచి వెంబడి కానీ వడగండ్ల వానకు దెబ్బతిన వాళ్ళందరూ కూడా ఇప్పియడం జరిగింది చివరగా ఇప్పటికే అసంతృప్తి ఉన్న నేతలందరినీ కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా సీఎం కేసీఆర్ కేటీఆర్ కావచ్చు వాళ్ళందరూ చెక్ పెట్టే పరిస్థితి ఉంది అక్కడ నియోజకవర్గాలకు సంబంధించి కూడా భుజంగిపూలు జరుగుతున్నాయి ఇప్పటికే ధనగం కూడా చల్లారిపోయింది శేషంగపూర్ కూడా భుజంగిపూలతో చల్లారిపోయిన పరిస్థితి ఉంది భూపాలపల్లి నియోజకవర్గంలో ఎందుకు అసంతృప్తి నేతలను వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తలేరు ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీగా ఉన్న మోసంచారి కుమారుడు కూడా శ్రీకొండ ప్రశాంత్ భూపాలపల్లి నియోజకవర్గంలో తిరగడం ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే కొంత అయోమయంలో పడిపోతున్న పరిస్థితి ఉంది ఎవరి వెంట నడవడంలో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎప్పుడు అసంతృప్తి నేతలు మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు అసలు అసంతృప్తి లేదు అసంతృప్తి ఉండడానికి అవకాశమే లేదు అసంతృప్తి అనేది ఊరికే అది ఇప్పుడు ఎవరైనా తిరిగినప్పుడు పెళ్ళికి పోతాం లేకపోతే ఏదో పరామర్శ పోతాం మనం అడగలేము కదా ఎందుకు పోతున్నాం ఎవరికైనా ఫ్రీడమ్ ఉంది తిరుగుతారు అది వారు అంతే కానీ ఈరోజు పార్టీ టికెట్ ఇచ్చే అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత నేను మసునాచారి గారిని కలిసిన వారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిండ్రు తప్పకుండా పార్టీ లైన్లో వారు పనిచేస్తారు వారు చాలా మరి ముఖ్యమంత్రి గారి తోటే ఉంటారు కాబట్టి అంత పెద్ద సీనియర్ నాయకుడు ఈ యొక్క ప్రతి సీట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు భూపాలపల్లిలో కూడా తప్పకుండా మసునాచారి గారు సమయం వచ్చినప్పుడు వచ్చి వారు చేస్తారు ఎవరిని కూడా అసంతృప్తి లేదు అందరితో మాట్లాడుతున్నాం అందరితో నా టచ్లో ఉన్నారు అందరు కూడా పూర్తి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు నా గెలుపులో భాగస్వాములు అయితే అని చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ పూర్తిగా అంటే వేరే నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడనైతే ఎలాంటి అసంతృప్తి లేదు అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు నా ఎన్నికల్లో నా గెలుపు కొరకు తప్పకుండా పనిచేస్తారు ముఖ్యంగా చివరిసారిగా నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు వచ్చే ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞులు ఆలోచన పరులు మరి మార్పు ఏ రకంగా జరుగుతుంది ఈ మార్పు జరగడానికి మరి ఒక స్థానిక శాసనసభ్యుడిగా ఏ రకమైన ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలందరినీ కూడా చేస్తున్న పనిచేసే నాయకుడిని మరి ఆదరించమని కోరుతున్నాం నిత్యం ప్రజల మధ్యలో ఉండి ప్రతి ప్రజా సమస్యకు పరిష్కారానికి పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మరి ఇవి కొనసాగింపుగా ఉండాలంటే ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరం కాబట్టి సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి మరి ప్రభుత్వానికి నాకు ప్రజలు ఒకసారి ఆశీర్వదించమని మీ ద్వారా కోరుతాను ఇది మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క ప్రజలు కూడా లబ్ధి పొందుతున్నారని చెప్తున్నారు అకాల వర్షాలతో నష్టపోయిన వారందరినీ కూడా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఇప్పటికే ఇటు ఏదైతే రైతులకు సంబంధించి ఏదైతే వ్యవసాయం సంబంధించిన పొలాలు ఏవైతే నష్టపోయాయో వాటికి సంబంధించి కూడా సర్వే చేస్తున్నామని సర్వే ఆధారంగా ఎవరైతే రైతులు అకాల వర్షాలతో నష్టపోయారో వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తామంటూ కూడా చెప్తున్నారు అయితే భూపాలపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా అసమ్మతి అది లేనే లేదు అయితే అక్కడక్కడ ఏమైనా ఉంటే మాత్రం మేము అందరితో మాట్లాడి వారందరినీ కూడా బుజ్జగింపు చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు అయితే అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో అయితే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇటు ఎమ్మెల్యేని గెలిపించే దిశగా అయితే ముందుకెళ్లాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే భూపాలపల్లి నియోజకవర్గంలో ఉంది. వీడియో జర్నలిస్ట్ పాల్గొన దత్తతో హరికృష్ణ, ఫోర్ సైట్ న్యూస్, వరంగల్.